హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో. మోపూర్ భైరవ క్షేత్రం మహానగరిపై మోపూర్ వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. కడప జిల్లా వేముల మండలంలో నెలజెరువుపల్లి సమీపంలో మోపూర్ భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. మోపూరుకు దిగువన ప్రవహించే పెద్దేరు, సింహాదిపురం ప్రాంతం నుండి పారే మొగమూరు ఏరు, పులివెందుల ప్రాంతం నుండి పారే ఉద్దండవాగు నల్లజెరువుపల్లె వద్ద మోపూరు తిబ్బ వద్ద కలుస్తాయి. మోపూరు దేవాలయం త్రివేణి సంగమ స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఈ క్షేత్రంలో 18 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు గల లింగాకారంలో భైరవేశ్వర స్వామి వెలిశాడు. ఈ భైరవేశ్వర లింగం 2 అంతస్తుల మేర ఆవరించి ఉంది. ఇక్కడ లభించిన శాసనాధారాలను బట్టి ఈ క్షేత్రం 12వ శతాబ్దాన్ని ముందు నుండే ఉందని భావించవచ్చు. ఈ క్షేత్రంలో శైవ, వైష్ణవ, సాకేయ మతాలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. గుడి ముందు భాగాన కొంత దూరంలో కుడి పక్కన కుమారస్వామి, దుర్గాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఎదురుగా బౌద్ధారామం, అమరావతి స్తూపాకారాలు ఉన్నాయి. ఇక్కడ గృహంలో భస్మాసురుడు విభూతి పూసుకొని తపస్సు చేశానని చెబుతారు. భైరవేశ్వర లింగంపై ఉన్న గుర్తులను భస్మాసురుడి చేతులు గుర్తులుగా భక్తులు భావిస్తారు. భైరవేశ్వర విగ్రహం దినదిన ప్రమర్దనమవుతుండటంతో స్వామి సోదరి అక్క పప్పూరమ్మ స్వామి తలపై చేతిని ఉంచి పెరుగుదలను ఆపినట్లు కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. దీనితో భైరవేశ్వరునికి ఆగ్రహం వచ్చి అక్క పప్పూరమ్మను కొండపై నుంచి క్రిందికి తోశాడు. ఆ తర్వాత పక్షాతపం చెందిన స్వామి అక్క పప్పూరమ్మకు కొండ కింద గుడి కట్టించాడు. భక్తులను తన సోదరిని దర్శించిన తర్వాతనే తనను దర్శించుకోవాలని స్వామి నియమం విధించాడు. పప్పూరమ్మకు జంతువులతో, భైరవేశ్వరునికి కాయా కూరగాయలతో భక్తులు పూజలు చేయడం ఇక్కటి విశేషం. ఆలయ చరిత్ర. మోహనగిరి లేదా మోహనశైలంగా పిలుస్తూ ఉండిన ఈ ప్రాంతాన్ని వినుకొండ వల్లభరాయలు పాలించారు. విశిష్ట గురించి చెప్పండి సార్. ఇక్కడ స్వయంభూలింగం, చిన్న వేలుగుండాగారం నుంచి 11 అడుగులు వెడల్పు స్వామివారం, 12 అడుగులు ఎత్తు ఉన్న స్వామివారం. ఇక్కడ వచ్చేసేసి మొత్తము లింగాకారం, కానీ ఇది ఎవరు చెక్కుకోకుండా ఉండేదాన్ని వల్ల ఒక రూప్ అంటూ ఒక రౌండ్ షేప్ అనేది వల్లభరాయలు పాలించారు. కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వరుని సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఇక్కడ అచ్యుతరాయలు క్రీస్తుశకం 1452వ శతాబ్దం, సదాశివరాయలు క్రీస్తుశకం 1466వ శతాబ్దం నాటి శాసనాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో నాయనార్లు కూడా స్వామిని సేవించినట్లు ఇక్కడ దర్శనమిస్తున్న నాయనార్ల విగ్రహాల వల్ల తెలుస్తోంది. ఈ ఆలయానికి ఆంధ్ర కర్ణాటక ప్రాంతాలలో 100లాది ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. అయితే అవన్నీ ఇప్పుడు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తుంది. ఆలయానికి చెందిన అపూర్వమైన శిల్పకళను స్వార్థపరులు ధ్వంసం చేశారు. వీరపునాయనపల్లి నుండి పాలగిరి, రామిరెడ్డిపల్లి, ముత్తుకూరు మీదుగా కూడా మోపూరు భైరవేశ్వరుని చేరుకోవచ్చు. మోపూరు దేవాలయ చరిత్రపై నెలజెరువుపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి ఎల్లారెడ్డి మోపూరు కాలభైరవుడు అనే పేరుతో 2002వ సంవత్సరం విపులమైన గ్రంథాన్ని రచించాడు. అలాగే ఎలమర్రి మధుసూదన్ రెడ్డి అనే రచయిత శ్రీ శ్రీ మోపూరు భైరవేశ్వర చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. ఎంతో విశిష్టమైన చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అమ్మవారి గొంతు నిలయాలు, చిన్న నిలయాలు ఉన్నాయి. ఇది స్వామి అమ్మవారు వచ్చారు, ఇట్లా పెట్టింటారు కదా, పెద్ద దండాన్ని ఆక్షేపించింది కదా, అది ఇది పొట్టన వేలు అని చెప్తారు. ఈ భాగం చిట్టన వేలు అని చెప్తారు. విశిష్ట గురించి చెప్పండి స్వామి. ఇక్కడ భైరవుడు ఎలా వెళ్తాడు, ఇలా ఎలా పెరిగాడు అంటే, ఈయన వచ్చేసేసేసి ఈ భూమండలం యావత్తు జలమయమైనప్పుడు, అంటే నీటిమయమైనప్పుడు సముద్రపు అలల తాకిడికి ఓంకార శబ్దం, ఓంకార శబ్దం ఉండి ఆదిపరాశక్తి జన్మిస్తుంది. ఆమె పుట్టి పుట్టగానే కామవాచల్యంతో పుడుతుంది. కామవాచల్యంతో పుడితే నాకు ఒక మగతోడు ఉండాలని ఫస్ట్ విష్ణువుని సృష్టింపజేస్తుంది. విష్ణువుని సృష్టింపజేసినప్పుడు ఆయన నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఆదిపరాశక్తి, నువ్వు నా తల్లి వరుస అవుతావు, నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేస్తుంది. ఎవరు? ఆదిపరాశక్తి. విష్ణువు చెప్తాడు. విష్ణువు చెప్పినప్పుడు సరే నువ్వు నాకు అవసరం లేదని విష్ణువుని భస్మం చేసేస్తుంది.
సెకండ్ బ్రహ్మను సృష్టింపజేస్తే బ్రహ్మకు కూడా అదే మాట చెప్పేస్తుంది. బ్రహ్మ కూడా అదే మాట చెప్పిన తర్వాత ఆయనను కూడా బసవం చేస్తుంది. థర్డ్ శివుని సృష్టింపజేస్తుంది. ఆయన పుట్టి పుట్టగానే ఈ లోకం తీరు చూస్తూ ఈ భస్వం అయిపోయిన ఈ విభూతి, ఈ విష్ణువును బ్రహ్మను భస్వం చేసిన విభూతి ఉంది కదా, ఆ విభూతిని చూసి నువ్వు ఎవరు ఇక్కడ ఈ జ్వలం మొత్తం ఈ భూమండలం యావత్తు జ్వలమయమై ఉంది, కానీ ఈ భస్మం అయిపోయిన ఈ విభూతి ఎక్కడ నుంచి వచ్చిందని అడుగుతుంది. ఎవరు? విష్ణువు. శివుడు అడుగుతాడు. శివుడు అడిగితే నీకంటే ముందు ఇద్దరిని సృష్టింపజేసినాను, బ్రహ్మ విష్ణువును. వాళ్ళిద్దరు నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకోలేకపోయారు, కాబట్టి భస్మం చేసేసినాను అడుగుతాను. ఓ, ఇప్పుడు నా పరిస్థితి కూడా నేను పెళ్లి చేసుకోనంటే నన్ను కూడా భస్మం చేసేస్తుంది, కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని చెప్ప అయితే పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు నువ్వు విద్యను అభ్యసించి సకల విద్యలు సకల మారణాయుధాలు ఉన్నాయి కదా నీ దగ్గర, ఆది పరిస్థితి దగ్గర, కాబట్టి నువ్వు ముందు గురువయ్యి విద్యను అభ్యాసం చేయి, తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు ఎవరు? శివుడు. ఆది పరాశక్తితో. ఇది దేవి పురాణంలో నుంచి వస్తుందన్నమాట. సరే, పెళ్లి చేసుకుంటాడు అన్నాడు కాబట్టి శివుడు సరేలేని విద్యను అంతా అభ్యాసం చేస్తుంది. ఎవరు? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి విద్యను అభ్యాసం చేసిన తర్వాత ఆమెను కవిస్తూ లాలిస్తూ ప్రేమిస్తున్నట్టు నటిస్తూ శివుడు ఆమె దగ్గర ఉన్న సకల విద్యలు నేర్చుకున్న తర్వాత సకల మారణాయుధాలు ఇప్పించుకున్న తర్వాత త్రినేత్రంతో సహా శివుడు ఇప్పించుకుంటాడు ఆది పరాశక్తి. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కదా, నా దగ్గర ఇవన్నీ ఏంటికి విద్యను అభ్యాసం చేసి త్రినేత్రంతో సహా ఇచ్చేస్తుంది. సకల మారణాయుధాలు ఇచ్చిన తర్వాత శివుడు త్రినేత్రంతో ఇప్పించుకున్న తర్వాత ఆది పరాశక్తిని భస్మం చేసేస్తాడు. ఆది పరాశక్తిని భస్మం చేసిన తర్వాత ఈ భస్మం అయిపోయిన విభూతి విష్ణువు బ్రహ్మ ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని సృష్టింపచేసి వాళ్ళిద్దరు కావాలి కదా కాబట్టి అప్పుడు గురువయ్యి డమరుకాన్ని మార్చుతాడు. ఈలో నుంచి ఆదిభైరవుడు జన్మిస్తాడు. ఆదిభైరవుడు జన్మిస్తే ఈలో నుంచి ఆదిభైరవుడు జన్మిస్తాడు. వాళ్ళ ఇద్దరికి గురువై విష్ణువుకు బ్రహ్మకు లోకాన్ని ఈ లోకాన్ని సృష్టింపజేస్తారు. విద్యను అంతా అభ్యాసం చేసుకున్న తర్వాత ఈ లోకాన్ని సృష్టింపజేస్తారు. ఎవరు? విష్ణువు బ్రహ్మ. ఈ కలియుగాన్ని సృష్టింపజేసిన బ్రహ్మ ఈ ఆనప్పుడు ఈ లోకాన్ని తీరు చూసి ఈ జన సౌందర్యతను అందు చూసి శివుడు ఆనంద పరవశుడై ఆనందం నాట్యం చేస్తూ డమరుకాన్ని వాంచుతూ అప్పుడు ఆనంద భైరవుడు జన్మిస్తాడు. ఆ డమరుకంలో నుంచే థర్డ్ భైరవుడు కలియుగ భైరవుడు. ఈయన కలియుగ భైరవుడు అంటాడు. ఒక్కొక్క అంశలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ వస్తాడు. ఈయన ఎలా పుట్టాడంటే బ్రహ్మకు విష్ణువుకు మధ్య వైరం పుడుతుంది. వాళ్ళిద్దరి మధ్య వైరం పుట్టి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్తారు. అప్పుడు వెళ్తారు, మన ఇద్దరిని సృష్టింపజేసిన శివుడు ఉన్నాడు కదా వాళ్ళ దగ్గరికి పోదాము, ఆయనే చెప్పేస్తాడు అని వస్తారు. వాళ్ళ ఇద్దరి రాకను గమనించి శివుడు జ్యోతిర్లింగంలో ఆది అంతం కనుక్కోలేనంత పెరిగిపోతాడు. ఆది అంతం కనుక్కోలేనంత పెరిగిపోయిన తర్వాత కొన్ని యుగాలు అక్కడ వేచి ఉండగా ఎవరు? విష్ణువు బ్రహ్మ. యోగ తపస్సులో నుంచి శివుడు బయటికి రాడు, ఆ జ్యోతిర్లింగంలోనే ఉండిపోతాడు. ఈ గుడి నిర్మాణం వచ్చేసేసి హరిహర బుక్కరాయి కాడ నుంచి స్టార్ట్ చేసి శ్రీకృష్ణ దేవరాయకి గుడి నిర్మాణం పూర్తి అయిపోయిందని చెప్తారు కూడా. దాంట్లో ఆ బొమ్మల్లో పశువులు కాసుకునే పిల్లలు కూడా కాకుండా రాజులు కూడా ఉన్నారని చెప్తారు. ఈ కొండ మీదకి వచ్చేసి వాళ్ళు గోటూరు నుంచి ఈ కొండ మీదకి పశువులు కాసుకొని వస్తారు పిల్లలు. ప్రతిరోజు నిత్యము వచ్చి మేపుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు వాళ్ళల్లో ఒక దొంతిరెడ్డి వాళ్ళ సంబంధకులకు స్వామివారు చిక్కుతారు. వాళ్ళు ఆ పశువులు కాచుకునే పిల్లలు రోజు వీటికి కొండ మీదకి వచ్చి వేలుగులు ఆడుతుండగా ఆ గోటూరు దొంతిరెడ్డి అనే వంశీయస్తులకు ఆ పిల్లవాడిని ప్రతిరోజు ఏడిపిస్తుంటారు. అప్పటి నుంచి స్వామివారు దొరికినప్పటి నుంచి ఆ పిల్లవాడే అందరినీ ఏడిపిస్తుండగా ఈ వీళ్ళందరూ మాట్లాడుకొని ఈ గుండు దొరికినప్పటి నుంచి
వీడు మనల్ని వేడిపిస్తున్నారా, ఇది ఎట్లా తిరిగి పారేయాలని పారేస్తారు. పారేసిన తర్వాత ఆ రోజు రాత్రి ఊరి అందరి కలలేక వచ్చి మీ ఊరి పిల్లవాళ్ళు నన్ను ఇక్కడ పారేసినారా, తీసుకుపోయి నన్ను ఆ కొండ మీద చేర్చండి అని చెప్పేస్తారు. సరే అని ఊరందరికి వెళ్ళలేక వచ్చారు కదా, ఒకరికొకరు మాట్లాడుకొని స్వామివారు చెప్పినట్టు ఈ కొండ మీదకి తీసుకొచ్చి నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత కొన్ని కాలం కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ శివుడు ఈ కలియుగ లోకం తిరిగి చూస్తూ బాధపడుతూ యోగ నిద్రలేకపోతంటే బ్రహ్మ సరస్వతి దేవితో వీణా వాయిద్యాన్ని వాయించమని చెప్తారు. శివుడు సంగీత ప్రియుడు కాబట్టి ఆ ఆనందం తట్టలేక ఆ ఆనంద భస్వాలు ఈ మగబీరు ఏరులో పడతాయి. కింద నలజరపల్లి ఏరు ఉంది కదా, అది మగబీరు ఏరు అని చెప్తారు. ఆ మగబీరు ఏరులో పడితే శివుని భార్య గంగ కూడా కాబట్టి ఆమె గర్భం తాల్చి కింద అమ్మవారు ఉంది అక్కపప్పురం, ఆమెను జన్మిస్తుంది. ఆమె నీటి మీద హలాలంగా ఆడుకుంటూ వస్తుండగా ఈయన స్నానానికి వెళ్ళిన ఈయన జటాజూటాలను పట్టుకుంటుంది. జటాజూటాలను పట్టుకుంటే నువ్వు ఎవరున్న అడిగితే నేను ఈశ్వరుని కుమార్తెను, నువ్వెవరని అడిగితే నేను ఈశ్వరుని కుమార్తెను, ఈశ్వరుని కుమారుణ్ణి అని చెప్తాను. ఆమె జన్మ వృత్తాంతము ఈయన జన్మ వృత్తాంతం చెప్పుకుంటూ పైకి ఎక్కువస్తారు. ఆమె వచ్చిన వేళా విశేషము ఈయన లింగాన్ని దగ్గరకు వస్తానే అమ్మ నా నువ్వు ఇంత చిన్న లింగంలో ఉన్నావు కానీ నీకు ఒక పువ్వుతోనే ఒక పత్రంతోనే మునిగిపోతావు, ఇంకా పూజా ద్రవాలన్నీ ఎక్కడ పెడతారు నీకు అని ఆమె నోటికుండా అంటుంది. అంటే అయితే కళ్ళు మూసుకోమ్మా అని చెప్పి స్వామివారు భైరవుడు లింగంలోకి వెళ్ళిపోతాడు. లింగంలోకి పోయి పెరిగిపోతున్నాడు. మా అన్న అన్నాన్ని పిలుచుకొని వచ్చినాడు, ఏం చేస్తానన్నాడు ఇంకా అని చిన్న కళ్ళు తెరిచి చూస్తుంది. ఆయన లింగంలోకి పోయి పెరిగిపోతానంటే అన్న పెరుగుతున్న కాకులు బుద్ధులు ఎరుగుతాయి, మానవులు సైతం మీ గుడికెట్టలేరు అని నెత్తి మీద చేపెట్టేస్తుంది. నెత్తి మీద చేపెడితే ఆయన నువ్వు నన్నే పెరిగిద్దాన్ని ఆక్షేపిస్తావా అని ఎడమ మోకాటితో ఊదుతాడు, కొడతాడు. కొట్టి ఆయన అవమానం పడి కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళా భైరవుడు తను తప్పు తాను చేసుకుని పొయ్యి క్షమించమ్మా పదమురా అని అడుగుతాడు. సరే అన్న ఒకసారి పిలిచపోయి అవమానం చేశాము ఇంకా రాను అని చెప్తుంది. అయితే ఇక్కడే పిలిచమ్మా, ముందు వారం పూజ నీకు, వెనుక వారం పూజ నాకు అని చెప్తాను. ముందు వారం వారం ఆదివారం యాటలు బోనాలని ఆయన, రెండవ వారం సోమవారం ఈయనకు పూజ చేస్తాడు. ఈయన మోకాలు ఆయన శిరస్సును తగిలింది కాబట్టి ఈయన మోకాటికి ఎంత పవిత్రతను మోకాటికి పూజ చేస్తారు. సోమవారం నాడు మోకాటి భయ్యనకు మోకాటి పూజ అని ఈయన శిరస్సును ఆయన మరిచేయి కలిగింది కాబట్టి ఆదివారం నాడు ఒక పప్పుల ముక్కరి చేతి పూజ చెప్పేస్తారు. వీళ్ళిద్దరు విష్ణువు బ్రహ్మ వచ్చే రాకను గమనించి శివుడు ఆది అంతం కనుక్కోలేనంత జ్యోతిర్లింగంలో ఆది అంతం కనుక్కోలేనంత పెరిగిపోయింది ఎవరు శివుడు. వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చి కొన్ని యుగాలు వేచి ఉండగా యోగ తపస్సులో నుంచి శివుడు బయటకు వచ్చేటట్టుగా లేడు. మనము ఆది కనపడలేదు అంతం కనపడలేదు, నేను ఆదికి పోయి చూసి వస్తాను, నువ్వు అంతానికి పోయి చూసురా అని చెప్తాడు ఎవరు విష్ణువు. సరే విష్ణువు పన్నెవతారం ఎత్తి లోపలికి వెళ్ళిపోతాడు భూమిలోకి. కొన్ని యుగాలు పయనించిన తర్వాత విష్ణు పోలేక బయటకు వచ్చేస్తాడు. హంసవాహనం వేసుకొని బ్రహ్మ పైకి ఎగిరిపోయి ఉంటాడు. హంసవాహనం వేసుకొని కొన్ని యుగాలు పయనించిన తర్వాత కామధేను హంస సైతము నేను ఎగరలేకున్నా స్వామి, ఇంకా నా రెక్కలు క్షీణింపబడిపోయాయి, ఇంకా ఇంతకన్నా కొంచెం ఎగరమన్నా కూడా నేను ఎగరలేను అని చెప్పేస్తుంది. అయితే దాన్ని మార్గం మధ్యలో బ్రహ్మ హంసవాహనము మధ్యలో వేచి ఉండగా కామధేనువు పాలాభిషేకానికి పోయి పాలాభిషేకం చేస్తూ మొగలు రేకును కిందికి పడనొక్కేసి ఉంటుంది. కిందికి మొగలు రేకు మార్గం మధ్యలో బ్రహ్మను చూసి స్వామి భూమి ఎంత చెరువులో ఉంది, నేను భూమిని ఈ జన్మకు సార్థకం కావాలంటే ఈ భూమిని చేరితే నా జన్మ సార్థకం అవుతుంది అని చెప్తుంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే శివుని శిరస్సు దగ్గర నుంచి వస్తున్నాను అని చెప్తుంది. నిన్ను ఎవరు కిందికి పడేసినారంటే ఇట్లా కామధేను వచ్చింది అది పాలాభిషేకానికి, అప్పుడు కిందికి పాలాభిషేకం చేస్తూ నన్ను కిందికి వేసేసింది అని చెప్తుంది. అంతలేక కామధేను కూడా కిందికి దిగి వస్తుంది మొగలు రేఖతో పాటు. కిందికి దిగి వచ్చిన తర్వాత అడుగుతుంది అన్నమాట బ్రహ్మ అడుగుతాడు, నిన్ను పైన ఎవరు విడిచిపెట్టినారు,
ఇంకా పాలాభిషేకానికి ఎట్లా పోయినావు అని అడిగితే, ఏమో స్వామి నాకు మతికొచ్చే తలకి నేను ఆడున్నాను, శివలింగం కనపడే తలకే నాకు పాలు ఎక్కలేక ఉండేటని పొంగుకుంటూ వచ్చాయి. శివుని శిరస్సు దగ్గరికి పోయి పాలాభిషేకం చేస్తూ మొగలు రేఖను కిందికి పడను కేసాను అని చెప్పేస్తుంది. సరే మీరిద్దరూ నాకు ఒక సహాయం చేయాలా, కింద విష్ణువు ఉంటాడు, బ్రహ్మ సృష్టికర్త కదా, కాబట్టి సరే స్వామి అని చెప్పేస్తుంది. కింద విష్ణువు ఉంటాడు, శివుని శిరస్సు దగ్గరికి వచ్చినాడంటే బ్రహ్మ వచ్చినాడని చెప్పాలా అని చెప్తుంది. సరే స్వామి అని ముగ్గురు కిందికి దిగొస్తారు. ఎవరెవరు? బ్రహ్మ, మొగలు రేఖ, కామధేను. కింద విష్ణువు పోలేక బయటకు వచ్చేసాడు కదా. అప్పుడు మొగలు విష్ణువుని చూసి బ్రహ్మ ఆతృత తట్టలేక నేరుగా కిందికి దిగొచ్చి బ్రహ్మ అడుగుతాడు విష్ణువుని, నువ్వు పోయి వచ్చావా అని అడిగితే, పోలేకపోయాను, నేను పోలేకపోయా అందుకని బయటకు వచ్చేసాను అని చెప్తాను. బ్రహ్మను అడిగితే విష్ణువు, నువ్వు పోయి వచ్చినావా అంటే, పోయి వచ్చినాను అంటే రుజువేమి అంటే మొగలు రేఖను కామధేనుని చూపిస్తాను. మొగలు రేఖను అడిగితే వచ్చినాడని చెప్పేస్తుంది. కామధేనుని అడిగితే ముందర తల భాగంతో వచ్చినాడని, తోక భాగంతో రాలేదని చెప్పేస్తాడు. సరే శివుడు అప్పుడు ఈ జ్యోతిర్లింగంలో ఆది అంతం కనుక్కునే అంత పెరిగిపోయాడు కదా. అప్పుడు కోప ఉద్రిక్తుడయ్యి లింగాన్ని చీల్చుకొని బయటకు వస్తాడు. ఆ కోపానికి ఈ త్రినేత్ర ధాటికి కలియుగ భైరవుడు జన్మిస్తాడు. అంటే ఈయన కలియుగ భైరవుడు జన్మిస్తే ఈయన పుట్టి పుట్టగానే ఖడ్గం చేతిలో ఉంటుంది. మనం త్రిశూలానికి చూపించాము, ఈ చేతిలో ఉండేది ఖడ్గం. ఆ ఖడ్గంతో బ్రహ్మ పంచముఖి బ్రహ్మ అని చెప్తారు ఫస్ట్. ఆ ఐదో శిరస్సు నరికేస్తాడు నన్ను. మళ్ళా బ్రహ్మ శివుడు ఏమైనా శాపం పెడతాడు, మొగలు రేకును ఎక్కడే కానీ పూజకు కానీ ఆడవారి తల్లలేకు కానీ పనికిరామని చెప్పేస్తాడు. సరే నెక్స్ట్ కామధేను కూడా ముందర తలభాగానికి ఎవరు పూజ చేయరు, తొగ భాగానికే పూజ చేస్తారని చెప్పేస్తారు, శాపం పెట్టేస్తారు ఎవరు, శివుడు. సరే అని అట్లా నాయన భైరవుడు అడుగుతాడు. అప్పుడు నన్ను అకాలంగా సృష్టింపజేశావు, కానీ పుట్టి పుట్టగానే ఆ బ్రహ్మ హత్య చేపించావు, నన్ను బ్రహ్మ హత్య పాపం కదా, మహాపాపం కదా, నా పుట్టకు కారణం ఏమని అడిగితే, సరే నువ్వు ఈ బ్రహ్మ హత్య ముందు తీర్చుకుంటా, నా జ్యోతిర్లింగాన్ని అన్నింటినీ దర్శనం చేసుకొని నీకే ఎక్కడ విరసాలనిపిస్తుందో అక్కడ విరుస్తావు పో అని చెప్పేస్తాడు శివుడు. జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శనం చేసుకొని ఈ కొండ మీదకి వస్తూనే, ఇది మోహనగిరి అయ్యప్ప స్వామి చరిత్ర నుంచి భస్మాసురుని కథ ఉంది కదా, ఆ కథ ఈ కొండ మీదనే జరిగిందని, మోహిని భస్మాసురుని కథ ఈ కొండ మీదనే జరిగిందని, ఇక్కడ అక్కడ భస్మం అయిపోయిన విభూతి గది ఉందని చెప్తారు. ఎలా వెళ్ళాలి? పులివెందుల నుండి గోటూరు మీదుగా నలజరువుపల్లికి 20 కిలోమీటర్లు, ప్రొద్దుటూరు నుండి ఎర్రగుంట్ల మీదుగా 60 కిలోమీటర్లు. ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం కూడా ఉంది.